మెదక్ జిల్లా నార్సింగ్లో విషాదం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ప్రేమ జంట నేడు నార్సింగ్ చెరువులో మృతదేహులై తేలారు. మెదక్ జిల్లా రామాయణపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం నార్సింగ్ గ్రామానికి చెందిన కల్పన అనే వివాహిత మహిళ మరియు అదే గ్రామానికి చెందిన ఖలీల్ అనే యువకుడు మూడు రోజుల క్రితం నుండి కనబడకుండా పోయారని వారి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలించగా నార్సింగ్ చెరువు వద్ద వారి చెప్పులు మరియు బైక్ కనబడడంతో నార్సింగ్లోని చెరువులో గత రెండు రోజులుగా గజ ఈతగాళ్లచే పోలీసులు గాలించగా అదృశ్యమైన ప్రేమ జంట కల్పన మరియు ఖలీల్ మృతదేహాలు నేడు లభ్యమయ్యాయని, కల్పనకు రెండు మాసాల క్రితమే వివాహం అయ్యిందని, ప్రేమ విఫలం చెందడం కల్పనకు ఇష్టం లేకుండా వేరే వ్యక్తితో వివాహం కావడం, కల్పన ఖలీల్ అనే ప్రేమ జంట ఇద్దరు అనుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటారని ప్రాథమిక నిర్ధారణలో తేలింది. విచారణ ప్రారంభించామని, పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని, మృతదేహాలను రామాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు విచారణ చేస్తున్నామని రామాయణపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అందరికీ నమస్తే. నార్సింగి పట్టణంలో మొన్నటి రోజున తోట కల్పన అనే అమ్మాయి, తర్వాత అదే గ్రామానికి చెందినటువంటి ఖలీల్ అనే అబ్బాయి మిస్సింగ్ అయినట్టుగా తెలిస్తే మనకు మిస్సింగ్ కేస్ చేసినట్టు. అయితే ఈ కల్పన అనే అమ్మాయి 20 సంవత్సరాలు ఉంటుంది. ఈమెకు ఒక 3 నెలల కిందట కొండాపూర్ విలేజ్ అతని ఒక అబ్బాయితో వివాహం కూడా జరిగింది. అయితే ఈ ఖలీల్ అనే వ్యక్తి తర్వాత ఈ అమ్మాయి కల్పన ఇద్దరు కూడా ప్రేమించుకున్నారని, ఆ విషయంలో ఇష్టం పెళ్లి చేసిరనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఇద్దరు కలిసి మొన్నటి రోజున ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది మోటార్ సైకిల్పై. అయితే ఆ మోటార్ సైకిల్ పైన వెళ్ళిపోయిన వాళ్ళు ఆ రోజు రాత్రి నార్సింగి గ్రామానికి ఆనుకున్నటువంటి NH44 పక్కన చెరువు దగ్గర వాళ్ళ చెప్పులు ఆ మోటార్ సైకిల్ ఉంటే మనము వాళ్ళు ఏమైనా అందులో దూకి పడిపోయి ఉండొచ్చు అని చెప్పేసి నా ఉద్దేశంతో చెక్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 6:30 గంటలకు మా కానిస్టేబుల్ వీళ్ళు రోజు మనం చెకింగ్లో భాగంగా చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులో కానీ బావిలో చెక్ చేద్దామని వెళ్ళేసరికి స్వామి అనే కానిస్టేబుల్ వెళ్తే అతనికి ఆ చెరువు గట్టు పక్కన ఈ ఇద్దరి యొక్క మృతదేహాలు నీళ్ళలో తేలినే కనబడ్డది. వెంటనే ఇతగాల సాయంతో ఆ మృతదేహాలు వెళ్ళి తీసి పోస్ట్మార్టం నిమిత్తమే రామపేట మార్చురికి తరలించడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కూడా వాళ్ళు ప్రేమ విషయంలో కానీ అమ్మాయి పెళ్లి జరిగిన విషయంలో కానీ ఇద్దరు అనుకొని ఇద్దరు కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. తిరిగి పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ.